ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంచుకొస్తున్న నేపథ్యంలో మరోసారి అధికార పీఠం అధిరోహించాలని టీడీపీ అధిష్టానం వెళ్లూరుతోంది. మరోవైపు వైసీపీ ఎలాగైనా సీఎం కుర్చీ చేదక్కించుకోవాలన్న తపనతో ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా టీడీపీ నుండి వైసీపీ వలసల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీ నుండి చీరాల ఎమ్మెల్యే ఆమంచి, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ రవీందర్బాబు, పారిశ్రామికవేత్త జై రమేష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ విషయంపై పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇవ్వకపోవడంతో అసహనంతో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మీదేవమ్మ, ప్రవీణ్ కుమార్ రెడ్డిలను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని, వారిలో ఒకరికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రవీణ్ కుమార్ రెడ్డికి మంత్రి అమర్నాథ్ రెడ్డి, హౌసింగ్ బోర్డు చైర్మన్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలు సహకరిస్తున్నారని శంకర్ యాదవ్ ఆరోపిస్తున్నారు. ఇటీవల రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ల మీద చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అందులో తంబళ్లపల్లె టికెట్ను ఖరారు చేయలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు టికెట్ ఖరారు చేయకపోవడంతో శంకర్ యాదవ్ అసంతృప్తితో ఉన్నారు. అయితే శంకర్ యాదవ్ గత నాలుగున్నరేళ్లలో ప్రజలకు అందుబాటులో ఉన్నదానికంటే బెంగళూరులో సొంత పనుల్లో బిజీగా ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనపై స్థానిక నేతల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రస్తుతానికి ఆ సీటును ఖరారు చేయలేదు. దీనిపై శంకర్ యాదవ్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో శంకర్ యాదవ్ వైసీపీ గూటికి వెళ్తారని వార్తలు వస్తున్నాయి. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.